ఆస్తులు పంచలేదని పెద్ద కుమారుడు గుంచి వెంకటరమణయ్య అనే వ్యక్తి జన్మనిచ్చిన తల్లిదండ్రులపైన హత్యాయత్నం చేసిన సంఘటన నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్ లేక్యూ కాలనీలో జరిగింది. బాధితురాలు గుంజి అన్నపూర్ణ మాట్లాడుతూ తమ అత్త పోలమ్మ మామ వెంకయ్యలతో పాటు తనను తన కూతురు సింధూరపై గుంజి వెంకటరమణయ్య హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ గొడవలో జరిగిన దాడిలో తన పెద్ద కుమారుడు గుంజి వెంకటరమణయ్య ఆయన భార్య కొడుకు ఒక్కసారిగా తమ అత్త మామలపై దాడి చేశారని మీడియాకు తెలిపారు. వెంకటరమణయ్య సార్ పీటీఓ పోలీసు విజయవాడలో పనిచేస్తుంటాడు. ఇంటికి వచ్చే ఆస్తి పంచేయమని చెప్పి మా ఇల్లు పంచేయమని చెప్పి నా భార్యని నన్ను కొట్టాడు. నా భార్య హాస్పిటల్లో చేరింది సార్. వాళ్ళ కొడుకు వాడు ఇద్దరు కలుసుకొని నన్ను నా భార్యని ఇద్దరిని కొట్టేశారు. పొదలకోడు సెంటర్లో లేక్యూ కాలనీ 1వ వీధిలో ఉంటాం సార్. నా పేరు జి వెంకయ్య. ఇల్లు ఆస్తి పంచేయాలని ఇల్లు ఇచ్చే ఇల్లు ఇప్పుడే ఇచ్చేసేయాలని అమ్ముకొని పోతాడంట. దానికోసం కొట్టాడు నన్ను నా భార్యని మా కోడల్ని మా ముగ్గురిని కొట్టాడు సార్. నా హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది సార్. మా భార్య న్యాయం కావాలి సార్. అదే వాడికి మాకు సంబంధం లేకుండా మా ఇల్లుకి వాడికి ఏం సంబంధం లేక సెటిల్గా చేయాలి ఎస్వి గారిని కోరుకుంటున్నాం సార్. నా పేరు జి వెంకయ్య సార్. నేను పొదలకోట సెంటర్లో లేక్యూ కాలనీ 1వ వీధిలో ఉంటాము. నా పెద్ద కొడుకు వచ్చి ఆస్తి పంచాలని మమ్మల్ని కొట్టాడు. నన్ను కొట్టాడు. నా భార్యని కొట్టాడు. నా భార్య హాస్పిటల్ అడ్మిట్ అయింది సార్. ఆమె సావు బతుకుల్లో ఉంది. వాడి కొడుకు వాడి భార్య గురించి మాకు ప్రాణగణం ఉంది. మమ్మల్ని వాళ్ళ గురించి మాకు న్యాయం చేసి మమ్మల్ని బతికించాలని కోరుకుంటున్నాం సార్. ఎస్వి గారు జి వెంకటరమణయ్య. ఆయన పోలీస్ కానిస్టేబుల్ విజయవాడ 797 నెంబరు పీసీ నెంబరు. ఇంటికి వచ్చినాడు సార్. ఇల్లు లేదని నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంట్లోకనే మేము అడిగాము. అందుకే కొట్టాడు సార్. కొట్టేసి హాస్పిటల్ సీరియస్గా ఉంది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. ఎస్వి గారిని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఆస్తి మంచి ఇచ్చేయలేదని నా భార్యని నన్ను ఇద్దరిని కొట్టాడు. నా భార్య హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. నా పేరు మేము పదలకూరు సెంటర్లో ఉంటున్నాం లేకే కాలనీ 1వ వీధిలోను. మా అత్త మా మామని పొద్దున్న ఎస్పీ గారు పిలిచి మాట్లాడారు. వాళ్ళ పెద్ద కొడుకు వచ్చేసి ఇట్లా ఎస్పీ గారు పిలిచి మాట్లాడినా కానీ వినిపించుకోకుండా అక్కడ ఏమి మాట్లాడేసి ఇంటికి వచ్చి మా అత్తని మా మామని కొట్టారు. మా అత్తకి ఇప్పుడు సీరియస్గా ఉంది. సీరియస్ అని చెప్తున్నారు. బతికేటట్లేదు. మా అత్తమ్మ నన్ను అందరినీ మా పిల్లల్ని మొత్తాన్ని కొట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ అక్కడి నుంచి. మాకు ఇప్పుడు ఎస్పి గారి కాడి నుంచి న్యాయం జరగాలి. మాకు మా అత్తని మా మామని ఇట్లా చేస్తున్నారు. వాళ్ళని చేసేది కాక మమ్మల్ని కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. సావు బతుకుల్లో ఉంది మా అత్త అయితే. ఇప్పుడు మా అత్త బతకద్దో లేదో కూడా మాకు ఇదిగా ఉంది. ఒక 3 సంవత్సరాల కిందటే మా అత్తని ఇట్లా గుండె ఆపరేషన్ చేసి తీసుకొచ్చుకున్నాం, బతికించుకున్నాం మేము. కానీ ఆస్తి గురించి మమ్మల్ని ఈ విధంగా అల్లాడించి వాళ్ళని మాత్రం ఇవ్వటాన్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు వచ్చి వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అందరూ కలిసి కొట్టి ఇప్పుడు సావు బతుకుల్లో ఉంది. సీరియస్గా ఉంది అని చెప్తున్నారు. బొల్లేని హాస్పిటల్లో ఉన్నాము. నన్ను కూడా కొట్టారు. చూడండి సార్, నన్ను కూడా కొట్టారు. మెడ జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టారు సార్ నన్ను కూడాను. నాకు మెడ జీవాలంతా నొప్పులు.
మమ్మల్ని ఇవాటం చేస్తున్నారు సార్ వాళ్ళు. ఆయనకి సీఎం దగ్గర ఉన్నాను నేను, అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అని చెప్పేది, ఫోన్లు చేసేది, మా అత్తని బెదిరించేది, ఇవాటాన్ని ఇంటికి వచ్చేది బెదిరించేది, ఇవాటాన్ని కొడుతున్నారు సార్. సీఎం అయినా కానీ ఇట్లా తల్లిదండ్రులను చూడకుండా ఆస్తులు ఏమని చెప్తున్నారా అని చెప్పి అడిగిన అడుగుతున్నాం సార్ మేమైతేను. కానీ న్యాయమే జరగట్లేదు సార్, ఎక్కడ కూడా మాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయట్లేదు. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్తున్నాం కానీ ఒక్కరు కూడా మాకు న్యాయం చేయట్లేదు సార్. వాళ్ళు ముసలి మాత్రం రోడ్ల మీద పడి ఆ విధంగా కొడుతున్నారు సార్ వాళ్ళు. వాళ్ళ అబ్బాయి అయితే బంగ్యాకు అన్ని తాగుతారు సార్, తాగేసి వచ్చి ఈరోజు మా అత్తను అవాటను కొట్టారు సార్. ఎస్పీ కాడికి కూడా వచ్చారు ఈరోజు, వచ్చి మాట్లాడినా కానీ ఇంటికి వచ్చి మళ్ళీ మా అత్తని మా మామని మమ్మల్ని అందరినీ కొట్టారు సార్. మేము ఎస్పీ గారిని కోరుకుంటున్నాం మాకు న్యాయం జరగాలని. మా పాప అయితే కడుపుతో ఉంది సార్, అయినా కానీ ఆ అమ్మాయిని అట్లాగే రాయి తీసుకుని కొట్టారు సార్, ఇట్లా చేస్తున్నారు సార్. వాళ్ళ అబ్బాయి అయితే బంగ్యాకి తాగేసి వచ్చి మళ్ళీ రెండో విడత కూడా ఎవరుండారో మీకు పిలుచుకోండి. మేము ఐజీ కాడి నుంచి ఫోన్లు చేయించుకుంటున్నాము, సీఎం కాడి నుంచి ఫోన్లు చేయించుకుంటున్నాము అని చెప్పి మా అత్తని మా మామని భయపెట్టి మమ్మల్ని ఇవాటం చేస్తున్నారు సార్ వాళ్ళు. మీరు దయచేసి మాకు న్యాయం చేయండి సార్. పొద్దున్న ఎస్పీ గారు మాట్లాడినా కూడా వాళ్ళు వినకుండా వచ్చి మా అత్తని మా మామని నన్ను ఈ విధంగా కొట్టారు సార్ వాళ్ళు. ఆయన పైన అధికారంలో ఉన్నాడని చెప్పి అట్లా చేపిస్తున్నారు సార్. కానీ పోలీసు వాళ్ళు కూడా భయపడుతున్నారు ఆయన దెబ్బకి. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు కూడా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు ఇది న్యాయం చేయాలి సార్. మీరు ఇన్క్వైరీ అయినా చేయండి, ఇది చూడండి సార్. జి వెంకటరమణయ్య సార్. ఆయన పీసీ నెంబర్ వచ్చేసి 79 సార్.